చర్యలు తీసుకోవడంలో కాస్తంత లేట్ అయిందా, ఆలస్యం జరిగిందా? ఏ రాష్ట్రం వాళ్ళు ఎంతకంటే ముందు తీసుకొచ్చారు చెప్పమనండి. ఏ రాష్ట్రం వాళ్ళు ఎంతకంటే ముందు తీసుకొచ్చారు? నా తెలంగాణ ప్రభుత్వం మాట్లాడింది అంటే వీళ్ళ ప్రయత్నాలు వీళ్ళు చేశారు. విద్యార్థులు తల్లిదండ్రులు కూడా ఇక్కడ నుంచి ఫ్లైట్ ఛార్జీలు కూడా మామూలుగా అయితే 7,000 8,000 అంటే ఒకసారి 40,000 అలా చూపిస్తుందంట, రేట్ పెంచేశారు. మాకు కూడా తీసుకొచ్చే పరిస్థితి లేదు అంటే అది 2 రోజులు గడిచింది, మొన్న నిన్న లాస్ట్కి నిన్న పంపించారు. ఈ లోపల వీళ్ళకి టెన్షన్ ఉంటుంది కదా, అందుకని ఇదంతా హడావుడు జరిగింది. అదే చెప్పేది, ఇక వేరే ఒక ఉద్రిక్త పరిస్థితికి వెళ్ళినప్పుడు నువ్వు నేను మనం రోజు చాలా వీడియోలు పెడుతుంటాను, ప్రపంచంలో ఎక్కడేం జరిగినా దాని ఇంపాక్ట్ నీ మీద ఉంటుందని గుర్తుంచుకో. ఉక్రెయిన్లో యుద్ధం జరిగితే ఆడెవడ కొట్టు చదివిన మనకేంటంటే ఇక్కడ ధరలు పెరుగుతాయి, అదే కదా, పెట్రోల్ ధరలు పెరుగుతాయి, పప్పుల ధరలు పెరుగుతాయి కదా. ఉక్రెయిన్లో ఉన్న పిల్లలు మన బంధువులు ఎవడో ఒక బంధువు అయి ఉంటాడు, ఖచ్చితంగా ఉన్నారు అక్కడ, తెలుసుకో. సేమ్ టైం కార్పొరేట్ దాన్ని ఏమంటారు కోళ్ళు, బ్రాయిలర్ కోళ్ళలాగా బతకద్దు. బయటికి వెళ్ళినప్పుడు సొసైటీ తెలుసుకో, ఇప్పుడు కన్నా తెలుసుకోండి. అక్కడ కష్టాలు ఉంటాయి, ఇష్టమైతే పోలేతే మాని అంటే అదే వెళ్తున్నారు. తర్వాత ఎందుకు రచ్చ, ప్రభుత్వం అసలు తీసుకురాకపోతే తప్పు. కానీ అంటే ఇలాంటి ఉద్రిక్తతను అయితే ఊహించారు కదా, ఎందుకు ఉండదు ఇప్పుడు ఈశాన్య